విలువైన 53 ఎకరాల భూమిని ఇద్దరు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీ ఎంపీ కొత్తపల్లి గీత హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న తమ స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారని ఆరోపించారు. ఈ అన్యాయంపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు గవర్నర్ నరసింహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఫిర్యాదు చేస్తానంటున్నారు. గీత ఏమండి, ప్రాపర్టీ అంటే ఎవరికైనా రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉంటాయి, పహానీస్ ఉంటాయి, పొజిషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఈసీలు ఉంటాయి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ యుఎల్సీ నుంచి ఉంటుంది, స్కెచ్ అప్రూవ్డ్ స్కెచ్ ఉంటుంది. ఇంతకు మించి డాక్యుమెంట్స్ ఎవరికి ఉంటాయని నేను అనుకోవట్లేదు. అన్ని డాక్యుమెంట్స్ కలిగి 8 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్న ప్రాపర్టీని అర్ధరాత్రి దొంగల మాదిరిగా వచ్చి మా సెక్యూరిటీ గార్డ్స్ని కొట్టి మొత్తం వాళ్ళ ఫోన్ లాక్కొని వాళ్ళని హెరాస్ చేసి టార్చర్ చేసి తెల్లవార్లు పోలీస్ స్టేషన్లో, అది కూడా రాయదుర్గ పోలీస్ స్టేషన్లో కాకుండా వేరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోపెట్టి ఇంత దొంగతనంగా ఇంత భయంకరంగా ఎందుకు చేయవలసి వచ్చిందో చాలా దుర్మార్గంగా చేశారండి. సో దీని మీద డెఫినెట్గా సీఎం గారు యాక్షన్ తీసుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ విషయం నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను, ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను, మాట్లాడాను కూడా ఆయనతో నిన్న. ఈరోజు డెఫినెట్గా సీఎం గారిని కలుస్తాను, అపాయింట్మెంట్ అడుగుతాను, అడిగి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని పరిష్కారం చేసుకున్నాను.